హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన సబ్స్క్రైబర్ అయితే ఒక డౌట్ అయితే అడిగారనమాట అదేంటంటే ఫిషింగ్ ఫ్లోటర్ ఎలా కట్టుకోవాలి దానికి అడ్జస్ట్మెంట్స్ కూడా ఉండాలి అని అడిగారు అందుకోసం నేను ఏంటంటే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను ఇదిగోండి ఇది ట్వంటీ రూపీస్ అన్నమాట మా ఏరియాలో ఉన్నది అమ్ముతన్నారు మీకు చూపించాలని ఇంటెన్షన్తో దీన్ని అయితే తీసుకొచ్చాను మీ కోసం దీన్ని మనం కంప్లీట్గా ఒక ఫ్లోటర్ ఉంది రీల్ ఉంది అలాగే అయితే ఉంది సింకర్ అలాగే మూడు రకాలైతే గేలాలు అయితే ఉన్నాయి స్మాల్ సైజ్ పెద్ద సైజు ఇంకొకరు అంత పెద్ద సైజు అయితే ఉన్నాయి వీటి గురించి అయితే నీకు కంప్లీట్గా చూపిస్తాను వీడియో లాస్ట్ ఫోజు చూడండి ఎలా కట్టుకోవాలి ఏంటి మీ ఊళ్ళో కూడా ఎలాంటివి అమ్ముతున్నారా మీరు ఎప్పుడైనా ఇలాంటివి కూడా కొన్నారా లేదా కామెంట్ అయితే చేయండి నేనే తెలుసుకుంటాను నేను ఫస్ట్ టైం ఇది కొన్నాం చిన్నప్పుడు చాలా అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు మళ్ళీ అమ్ముతున్నారు పల్లెటూర్లో చిన్న చిన్న ఊళ్ళో మీకు ఎలా అనిపించిందో దీని గురించి కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను లేట్ లేకుండా దీన్ని అయితే ఓపెన్ చేసి ఎలా కట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఫ్రెండ్స్ దీన్ని అయితే ఓపెన్ చేసుకుందాం దీంట్లో కాంపాక్ట్ ఏమేమి వస్తున్నాయో చూపిస్తాను మీకు కొన్ని తీసుకునేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే దీనిలోపు గేలాలు అయితే ఉంటాయి కాబట్టి చేతికి అయితే గుచ్చుకునే ప్రమాదం అయితే ఉంటుంది అన్నమాట తీసేస్తాం ఫైనల్గా బయటకు అయితే తీసేస్తాం చూసారా శీషం ఒకటి ఉంది మంచి వెయిటే మరి తక్కువ ఏం కాదు బాగుంది ఇంకోటి చిన్న గేలం కనిపిస్తుంది చిన్నది ఒకటి దానికన్నా కాస్త పెద్ద సైజు ఓకే దీనికన్నా ఇంకా పెద్ద సైజు చూసారా సైజు అనేది ఎలా ఉందో మనకి ఈ సైజెస్ బాగున్నాయి ఈ చిన్న సైజు చిన్న చిన్న పక్కిలకి వాడికైతే సరిపోతుంది ఈ మనం రౌకి వాటికైతే వాడడానికి పక్కి పిల్ల కూడా కుట్టుకోవడానికి చెప్పాను కదా గతంలో నేను ఎన్ని కేజీస్ దాకా అయితే ఈ సైజు అయితే పడుతుందో ఓకే పర్వాలేదు బాగానే ఉంది బిల్ క్వాలిటీ మరి మనం ట్వంటీ రూపీస్కి హై ఎక్స్ప్రెస్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకూడదు కానీ యూస్ చేసుకోవచ్చు బాగానే ఉంది ఇప్పుడు మనం దీన్ని ఎలా కట్టుకోవాలి బెండ్ ఎలా పెట్టుకోవాలో నేను కొన్ని విషయాలు చూపిస్తాను మీకు ఇది ఫిషింగ్ ఫ్లోటర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసుంటుంది ఇది ఇది ఏంటంటే నెమలు ఈ కంటారు కదా అవే దీన్ని మనం దీన్ని కట్టుకునే దానికన్నా ముందు రెండు విషయాలు అయితే మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం వీటికైతే లైన్స్ అనేవి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి మనం ఫ్లోటర్లో నీళ్ళలో మునిగేటప్పుడు మనకి కొంత మేరకు మనకి కంపల్సరీ తెలియాలి అందుకోసం గుర్తు కోసం దీన్ని అయితే పెట్టుకుంటాం ఇప్పుడు ఇది ఉంది కదా ఇది తాడు అంటే గొడ్లో కొడతారు కదా ఈ మిషన్ తాడు ఇది అనమాట ఇది మీరు కలర్ కాంబినేషన్ కావాలనుకుంటే అట్లా కూడా తీసుకోవచ్చు రెడ్డు ఆర్ బ్లాక్ అయితే తీసుకోవచ్చు నీకు నీళ్ళలో బాగా కనిపిస్తుంది అనమాట నా దగ్గర నా లైన్ ఇదే కాబట్టి నేను దీంతో అయితే చేసి చూపిస్తున్నాను దీన్నైతే ఇలా చుట్టుకోవాలి కనిపిస్తుంది కదా ఎక్కువ లెంత్ చుట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలా చుట్టేసుకున్నాం నెక్స్ట్ ఇంకోటి కూడా ఇక్కడ చుట్టుకుంటాం ఇది ఎందుకు ఇలా చుడుతున్నాం అంటే ఈ ఫ్లోటర్ ఫ్లోటర్ మధ్యలో గ్యాప్ అనేది మనకి కరెక్ట్గా ఉండి అది కింద దిగుతున్నప్పుడే మనం అంటే మునుగుతుంది కదా మునిగేది లేదు మనకి ఎగ్జాక్ట్గా తెలియాలంటే ఇలాంటిది ఖచ్చితంగా అవసరం గ్యాప్ లేకుండా చుట్టుకోవాలి చుట్టూ తిప్పి చూపిస్తున్నాం చూడండి ఎలా చుట్టుకున్నాను దీన్ని ఈ తాడు రాకుండా ఉండాలంటే ఇంకో మార్గం దానికి జస్ట్ కొద్దిగా ఫెవికల్ ఫెవికల్ నాటే ఫెవికిక్ ఫెవిక కాదండి ఫెవికల్ వేసుకొని ఈ అంచుని దీన్ని ఇట రౌండ్గా పూసుకుంటే సరిపోతుంది ఈ తాడు అనేది ఓడకుండా ఉంటుంది ఇది ఒక్కరు చేసేది ఇదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తెలియాలనే ఇంటెన్షన్తో ఇంకా పోతే ఈ కింద మనం కట్టేసుకుంటే సరిపోతుంది ఇది మా ఒక్కరుతో ఈ లైన్ ఉంది కదా ఇది మనం ఈ లైన్ ఇలా ఈ రెండే ఇలాగే ఉంచేసుకోవాలి ఈ రెండే ఇలాగే ఉంచేసుకొని ఇక్కడ కింద అయితే కట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా కట్టుకోవాలి ఏంటనేది ఇది నార్మల్ ఫిషింగ్ లైన్ అనమాట ఇది ఈ ఫిషింగ్ లైన్ గురించి కూడా చూద్దాం ఇది నేను ఆల్రెడీ చూపించాను మంచి ఫిషింగ్ లైన్ అయితే మీకు కావాలనుకుంటే నేను ఒకసారి లింక్ కూడా ఇచ్చినాను దాన్ని చూసి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఆ వీడియో చూడండి మీకు అర్థం అవుతుంది ఇప్పుడు ఇది వచ్చి నార్మల్ ఫిషింగ్ లైన్ అనమాట దీనికి ఇచ్చారు ఇది అంటే ట్వంటీ రూపీస్ వర్త్ ఫిషింగ్ లైన్ అనమాట ఇది చూస్తుంటే బాగానే ఉంది అంటే ట్వంటీ రూపీస్ వర్త్ ఫిషింగ్ లైన్ అనమాట ఇది స్ట్రాంగ్గానే ఉంది కాకపోతే కాస్త బెండ్ అయితే ఉందన్నమాట అంటే ఎక్కువ నలిగి ఉంది ఈ చిన్న చిన్న చేపలకి చాలా అయితే సరిపోతుంది ఆల్మోస్ట్ ఎంతో చిందో చూపిస్తాను ఈ ఫిషింగ్ లైన్ని నేను మెజర్మెంట్ చేస్తాను ఆల్మోస్ట్ టోవల్ ఫీట్ అయితే వచ్చింది మనకి టోల్ ఫీట్ అంటే మనకి చిన్న చిన్న హుక్స్ మనం ఎక్కువ హుక్స్కి మనం సింగల్ గేలమే కాబట్టి స్టిక్కి అయితే యూజ్ చేసుకొని పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది టోవల్ ఫీట్ అనేది ఇప్పుడు మనం ఈ చూపిస్తాను పెద్ద హుక్ ఇది ఫిషింగ్ ఫ్లోటర్ ఎలా కట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఈ పెద్ద హుక్ ఉంది కదా దీంట్లో ఏంచైతే దీన్ని అయితే కట్టుకోవాలి ఇది ఒక స్టెప్పు ఇక్కడైతే ఒక ఒక స్టెప్పు కట్టుకోవాల్సి ఉంటుంది దాన్ని కూడా నేను ఆల్రెడీ చూపించున్నాను మీకు తెలియకపోతే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి దీన్ని అయితే ఇలా పెట్టుకోవాలి ఎక్కువ తీసుకోవాలి ఫిషింగ్ లైను దీన్ని ఇలా పెట్టుకొని దీన్ని అలా పట్టుకోవాలి ఇలా అనిపిస్తుందో ఇలా పట్టుకోవాలి ఈ ఫిషింగ్ లైన్ని బ్యాక్ నుంచి ఫ్రంట్కి అయితే చుట్టుకోవాల్సి ఉంటుంది చుట్టుకునేటప్పుడు ఏమాత్రం గ్యాప్ అయితే ఉండకూడదు కరెక్ట్గా మెజర్మెంట్స్ పెట్టు చుట్టుకోండి దగ్గర దగ్గర చుట్టు నెట్టుకోండి ఇలా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఏం డౌట్స్ ఉంటే మా అడగండి నేను క్లారిఫై చేస్తాను అలాగే ఫిషింగ్ వీడియోస్ ఫిషింగ్ బైట్ వీడియోస్ అన్నిటి చేస్తున్నాను దాన్ని కూడా చూడండి మీకు ఎంతో కొంత మీకు నాలెడ్జ్గా ఉంటుంది వాటి గురించి ఓకే ఇక్కడ చుట్టుకున్నాం కదా ఈ ఎగస్ట్రాన్ లైన్ని ఇదిగోండి ఇక్కడ ఉంది కదా మనం రౌండ్గా అది మడత వేసుకున్నాం కదా దీంట్లో నుంచి అయితే బయటికి లాక్కోవాల్సి ఉంటుంది ఇంకోసారి కూడా లాక్కోవచ్చు ఏం ఇబ్బంది లేదు దీనిలా ఉంచి కింద సైడ్ లాక్కోవాలి కనిపిస్తున్నాయి కింద సైడ్లు అయితే లాక్కోవాలి ఇలా లాగేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఉన్న లైన్ని కట్ చేసేసుకోవాలి సరే పర్ఫెక్ట్గా అయితే ఎలా వచ్చిందో చూడండి ఎటువంటి బెండ్ కూడా లేదు స్ట్రైట్గా అయితే ఎలా ఉందో కనిపిస్తుంది కదా మీకు స్ట్రైట్గా అయితే ఎలా ఉందో చూడండి అంతే దీన్ని ఎలా యూజ్ చేసుకోవడం దీన్ని కూడా ఇవన్నీ కూడా ఇలాగే కట్టుకోవడం మనం ఏది కూడా ఫిషింగ్ హుక్ ఎంత చిన్నదైతే దాని తగ్గట్టు ఫిషింగ్ లైన్ కూడా అయితే చిన్నవిగా అయితే కట్టుకోవాల్సి ఉంటుంది చిన్న గేలాలు అంటే రవ్ గేలాలు అంటారు కదా పక్కిలు దీనికన్నా చిన్న గేలం నేను నెక్స్ట్ నీకు ఆ వీడియో చూపిస్తాను దీనికన్నా ఇంకా చిన్న గేలాన్ని అసలు ఎలా కట్టుకోవాలి దానికి ఫ్లోటర్ ఏ సైజ్ అయితే మనకి మ్యాక్సిమం సరిపోతుంది దాని గురించి కూడా నీకు వీడియో చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది మనం ఓకే దీన్ని పక్కన పెట్టేద్దాం శేషం అయితే వేసుకుందాం దీనికి శేషం మనం దీనికి ముడివేనే వేసుకోవచ్చు ముడి లేకపోతే మనం మన దగ్గర మెల్ట్ అయ్యేది కదా మెల్ట్ శేషం అంటే నీకు ఆల్రెడీ చూపించాను ఇది ఇటువంటిది ఇదైనా సరిపోతుంది కాకపోతే ఇది ఇచ్చారు కాబట్టి దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇదైతే దీంట్లో నుంచి జారి కిందకైతే వస్తుందన్నమాట రాకుండా ఉండాలంటే కొట్టుకోవాలి ముడిగొట్టుకోవాలి ముడిగొట్టుకుంటే దానికి కాస్త బలం అనేది తగ్గుతుంది అనమాట నేను అందుకనే ఏం చేస్తానంటే ఎప్పుడు కూడా ఇలాంటిది యూస్ చేస్తాను ఇలాంటిది యూజ్ దాని దానివల్ల ఏంటంటే కిందకి దిగదు అనమాట వెయిట్ అనేది అక్కడే ఉంటుంది వెయిట్ అనేది ఎక్కువ అవుతుంది కదా బ్రదర్ అంటారు నేను ఇటువంటివన్నీ మనం గుచ్ఛా హుక్స్కి వాటికైతే యూజ్ చేస్తాను ఇవి ఓకే ఇది మంచి ఆప్షను నాకు ఈ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఇది ఇలాంటిది ఇచ్చుంటే పోయి ఉండేది అంటే ఇది ఎట్టగా ఉంటే అటు మెల్ట్ అవుతుంది ఈ శేషం మనం ఇక్కడ వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఏంటంటే దీని మీద కాస్త వెయిట్ అయితే ఎక్కువ ఉంది ఈ ఫ్లో ఈ శేషానికి వాళ్ళు ఇచ్చిన ఫ్లోటర్కి సరిపోదు నా అంచనా ప్రకారం మునిగిపోతుంది ఇది అందుకోసమనేది నేను ఇది అయితే పెడుతున్నాను అన్నమాట ఇప్పుడు మనం దీన్నైతే ఇలా పెట్టేసుకున్నాం బుక్స్ బాగానే ఉన్నాయి స్ట్రాంగ్ అంటే బాగా షార్ప్గానే ఉన్నాయి గుచ్చుకుంటున్నాయి ఇంకొకరింతా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు ఇది మనం ఏం పర్వాలేదు నేను చిన్నది పెట్టాను ఇప్పుడు ఫైనల్గా మనం ఫిషింగ్ దీన్ని ఎలా పెట్టుకోవాలో ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను మీకు ఇది ఫ్లోటర్ ఈ ఫ్లోటర్ని మనం ఏం చేయాలంటే అడ్జస్ట్మెంట్ కావాలి అన్నారు ఒక బ్రదర్ బ్రదర్ మీరు చూస్తున్నారో లేదో ఇది కంపల్సరీ మీ మీకోసం ప్రత్యేకంగా చేయబడింది ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి మీకు తెలియాలని ఇంటెన్షన్తో మనం ఫ్లోటర్ని ఇలా పెట్టుకోవాలి దారం తాడు చుట్టేసామంటే ఈ తాడు అనేది ఇక్కడికే ఆగిపోతుంది ఇది అటు ఇటు జరగదు అనమాట దానికి బెస్ట్ ఆప్షన్ నేను ఒకటి చూపిస్తాను మీకు ఇది రబ్బర్ బ్యాండ్ మీకు ఈ రబ్బర్ బ్యాండ్ని చాలా దగ్గరలో అవైలబుల్గా ఉంటుంది ఈ రబ్బర్ బ్యాండ్ని మనం ఎలా అయితే వేసుకోవాల్సి ఉంటుంది దీన్ని ఇలాగే చుట్టుకోవాలి మొత్తాన్ని టైటు టైట్ మీద చుట్టుకోవాలి లూజ్ మీద కాదు ఓకే ఇది సరిపోయినట్టే ఉంది ఇప్పుడు మనకు అడ్జస్ట్మెంట్ కావాలి కదా దీన్ని ఇలా పైకి జరుపుతాం ఇది అయితే కిందకి జరగదు ఇదో ఇలా ఉంటుందన్నమాట ఏం బ్రహ్మాండంగా ఉంటుంది మనం చిన్న చిన్న గేలాలకైతే మీరు అడిగారు అడ్జస్ట్మెంట్ ఎంతో లెంత్ కూడా ఉండాలి అని అడిగారు వీడియో కామెంట్లో ఇప్పుడు మనం చిన్నగా చేపలు పడుతున్నాం అంటే లైక్ పక్కిల్ లాంటి అవి అయితే మనకి వన్ ఫీట్ అయితే లోతయి సరిపోతుంది ఏంటంటే పైన జరుగుతుంటాయి కాబట్టి వన్ ఫీట్ లోతు అయితే సరిపోతుంది అదే మనం ఎర్త్ వంశతో కానీ పిండితో యూజ్ చేసి చెరువుల్లో అలా నదుల్లో పట్టాలనుకున్నప్పుడు లోతు చూసుకొని సుమారు ఒక ఐదు అడుగులు అటు ఉండింది అనుకో లోతు ఒక రెండు ఫీట్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది చేప కూడా ఎప్పుడు అయితే రాదు కాస్త లోతులో ఉండడానికే ఇష్టపడుతుంది అందుకని మనం దీన్ని రెండు ఫీట్ల లెక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది టూ ఫీట్స్ అంటే ముందు లోతు చెక్ చేసుకోవాలి మన దగ్గర కర్రతో కానీ అలా చెక్ చేసుకొని లేదంటే మనకు ఒక రాయి ముందు జస్ట్ ఒక రాయిని ఇది కట్టేసుకొని దీనికి ముంచి ఎంత లోతుకైతే అయితే పోతున్నా మనం మెజర్మెంట్ చేసుకొని దాన్ని బట్టి అయితే కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్లోటర్ వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేయండి చూసారా ఎంత బాగా చక్కగా వచ్చేస్తుంది కిందకి పైకి అడ్జస్ట్మెంట్ అవుతుంది ఒకసారి మనం నీళ్ళలో కూడా వేస్ట్ చూద్దాం నా దగ్గర కొన్ని బుడ్డపరకలు ఉన్నాయి వాటిని చూపిస్తాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి బ్రదర్ అలాగే ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మన ఛానల్లో చాలా అయితే వీడియోస్ ఉన్నాయి మీకు మోటివేషన్ కోసం ఫిష్ ఫిషింగ్ మోటివేషన్ కోసం అన్ని వీడియోస్ చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగైతే మన గేలాంకాల నుంచి విశేషం అనేది కనీసం ఇంత డిస్టెన్స్ లాగా అయితే ఉండాలి మరీ దగ్గరికి ఉండకూడదు ఈ ఫ్లోటర్ అనేది మన అడ్జస్ట్మెంట్ ఫ్లోటర్ ఇది ఎట్టకాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లోతు బట్టి ఇది తొట్టి ప్రస్తుతానికి వన్ ఫీట్ కన్నా తక్కువ ఉన్నాయి అందుకని ఇలా పెట్టాను నేను ఇది మనం తయారు చేసిన శేషం వేస్తాను వాళ్ళు వేసి వాళ్ళు ఇచ్చిన శేషం వేస్తే మునిగిపోతుందన్నమాట నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే దీన్ని అయితే వేసి చూపిస్తాను సరే నేను వేస్తేనే ఆల్మోస్ట్ మనం రెండు లైన్కి అయితే ఉండిపోయింది మనం శేషం అనేది తక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు కూడా తక్కువ పెట్టుకుంటే ఇదైతే ఏడకొండాలి కనీసం ఉంటే మనం చేప లాగేటప్పుడు ఈ తాడు మునిగిపోయిందంటే చేప నోట్లో ఉందని మనం గెస్ట్ చేయాలన్నమాట దాన్ని మట్ అయితే మనం పైకి లాగాల్సి ఉంటుంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇది మునిగిపోయే పరిస్థితిలో ఉంది మనం వేసిన శేషం కన్నా కూడా శేషం కూడా కాస్త వెయిట్ అయ్యిందని ఇంకా తగ్గేయాలి దాన్ని లేదు శేషం లేకుండా ఆయన అడుపు అంటే చిన్న చిన్న రవగాలకి ఏంటంటే శేషం కూడా అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎదుగుమంది అనుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే